విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 15వ తేదీన ఇందిరాపార్క్ లో నిర్వహించే నిరాహార దీక్షలను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని టీఎస్యుఈఈయు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుంటిపల్లి సదాకర్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డివిజన్ కమిటీ సమావేశం అధ్యక్షుడు నరసింహాచారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేశామని పేరుకి చెబుతున్నారు, కానీ ఆర్డినెన్స్ కార్మికులకు ప్రవేశపెట్టి శ్రమదేవుడు చేస్తున్నారన్నారు. ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి, కానీ ఆర్డినెన్స్ కు సపరేట్ రూల్స్ తేవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ నేపథ్యంలో 15వ తేదీన ఇందిరాపార్క్ లో నిర్వహించే నిరాహార దీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం మేనేజ్మెంట్ సమస్యను పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్ లో జరిగే నిరాహార దీక్షలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యాదగిరి సంతోష్, మురళి, సతీష్, చంద్రం, సత్యరెడ్డి, యాదయ్య, ఆంజనేయులు, ప్రవీణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 15వ తేదీన మంగళవారం రోజు హైదరాబాదు ధర్నా చౌకు ఇందిరాపార్క్ వద్ద విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులకు ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలని చెప్పేసి, ఇట్లా వివిధ కేటగిరీలో పనిచేస్తున్నటువంటి పీస్ రేట్ కార్మికులందరికీ కూడా కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లతో ఈరోజు నిరాహార దీక్షలు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం. దీనికి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.